బంతిని బాగానే ఉంది కానీ ఆడుకోసుకు డబ్బులు ఎందుకు సార్ నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతున్నా మనకు రాజధాని ఉందా నువ్వు ఏం చదువుకున్నా రాజధాని అమరావతి ఉందిగా మనకి అడే ఇటుకలు పెట్టొచ్చా ఇంతవరకు ఇటుకలు లేవుగా సరే ఓకే జగన్ అన్న బాగానే చేస్తున్నాడు జగన్ అన్న బాగానే చేస్తాడు ఇంతకు సార్ ఈ మునో ప్రభుత్వం ఇంతకు అంటే ఒకటి కోపడానికి నాకు లేదు నాకు హోప్స్ లేదు నాకు హోప్స్ లేదు నేను ఒకటే మాట చెబుతున్నా మనకి రాష్ట్రం కావాలి యువకులకి ఉద్యోగాలు కావాలి ఇది మీరు తప్పు అనుకుంటే ఏదైనా మీ బాధ్యత నా బాధ్యత నాకు 52 సంవత్సరాలు జగన్ అన్న బాగానే చేస్తున్నాడు నేను కాదంటున్నా కానీ ఈ 45 సంవత్సరాలకు డబ్బులు ఎందుకు అంటున్నా నేను అడిగే నువ్వు ఆడ పెట్టుకున్నావుగా నీకెందుకు 10 ఏళ్ళు మంగళవాళ్ళకి ఎందుకు 10 ఏళ్ళు ఆటో వాళ్ళకి 10 ఏళ్ళు ఎందుకు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయటే కుర్రోళ్ళకి మగ నేను అడుగుతున్న అదే మాట అయ్యా జగన్ అన్న అయితే బాగా చేస్తున్నాడు ప్రభుత్వం మేము కాదంటాం అది టూ మచ్ ఏదన్నా ఉంటే నా తప్పు అయితే ఇక నేను అడగండి ఈ 45 సంవత్సరాలు నువ్వు చెప్పిన వీళ్ళందరికీ ఏదో ఆ డబ్బులతోటి వాళ్ళని బతకమనే కదా ఇస్తుంది ఇంతకి ఇవ్వాలి సార్ నేను అడుగుతున్నా ఇంతకి ఇవ్వాలి నీకు కాళ్ళు లేవా చేతులు లేవా నీ కాళ్ళు లేవా చేతులు లేవా నువ్వు ఇంతకి ఇవ్వాలి ఇంకో ముసల్లానికో ఇంకోరికో ఇస్తే బాగుంటారు కదా అనే మాట సార్ నేను మా సార్ని కూడా జగన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేసే నేను అదే అడిగేది సర్లే ఇంకా రేపు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు ఇక అసలు మేము అసలు ఎవరికి ఏం చేయము సార్ చేయము ఓటే చంద్రబాబు నాయుడుకి అసలు చంద్రబాబు నాయుడుకి చేయము ఈయన కూడా అసలు చేయము మరి ఫోన్ కలిసి చేస్తావా అసలు చేయము అసలు చేయము మా ఓటు మురిగిపోయినా సరే చేయము సార్ ఇంతకంటా మేము దానికి కూడా అడుగు కారణం చెప్పు అడుగు నువ్వు అడగలేదుగా చెప్పు చెప్తున్నావు నువ్వే చెప్పు అంటున్నా ఎటు చూసుంటే అటు రాజకీయాలకి వీళ్ళందరూ మారిపోతారు కొంతమంది మేమైతే ఎప్పటి నుంచైనా ఇంటి రావరావు నా జీవితంలో నుంచి 11 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావే నాకు ఏ ఒక్క పార్టీ ఎన్టీ రామారావే